నిన్న మా వాళ్ళు నా కోసం గోడ దూకి మీ నాన్న మీద పడ్డారట. ఆయన పిచ్చ కొట్టి కొట్టాట. మరెలా పారిపోయారు? ఏముంది, మా వాళ్ళు మీ నాన్న లుంగి లాగి పారిపోయారు. వీళ్ళవేంటో గాని మండెత్తుకొచ్చిందిరా. వీడేమో సువర్ణికి బాడీ గార్డు, వీడికి మనం ఎస్కాటు. అత్త అయిపోయిన బతుకు ఏం చేస్తాం? పిచ్చుకోడు కపదా. మై గాడ్, అంతా క్లాస్ కలిపినట్టున్నారు. పోనీ, వాళ్ళు ఏదైనా సినిమాకి వెళ్దామా? ఎలా చూడ్డానికి ప్యూన్ లా అన్నావు, చూసి నడవచ్చుగా. ప్యూనా? ప్యూన్ కాకపోతే నీ ప్రిన్సిపలా? పవన్, పవన్ ఊరుకో, తప్పగా బ్లడ్ పడుద్ది. నాకు హైబీపీ తెప్పిస్తారు. ఎవరా మీరు? ఏ యూత్రం మీద చేస్తావా? రే ట్రైన్ లో పడిరా, బస్సు దగ్గర పడ్డానరా. ఏ విని, ఈడి చెప్పులు మారుతారా? స్టాప్ ఇట్. ఆయన మా కాలేజ్ ప్రిన్సిపల్. ఏ కాలేజీరా మీది? బ్రిలియన్స్ కాలేజ్ సార్. మీ ఫాదర్స్ ఏం చేస్తుంటారు? మా నాన్న గోవాలో చేపలు పడతారు సార్. ఓహో, మరి మీ ఫాదర్? మా నాన్న బొక్కలు పడ్డ పడవలకి మాట్లేస్తుంటాడు సార్. ఆహా, మీ ఫాదర్ ఏం చేస్తుంటాడు? బోట్లకి బొక్కలు వేస్తుంటాడా? లేదు సార్, గోవా బీచ్ లో గవ్వల బిజినెస్. అవును సార్. ఓహో, కానీ మీ ఫాదర్స్ ఇవాళ ఉదయాన్నే గోవా నుంచి వచ్చిన విషయం మీకు తెలియదు కదూ? నిజమా సార్? అయితే మా ఫాదర్స్ వెంటనే చూడాలి. అక్కర్లేదు, వాళ్ళనే ఇక్కడ పిలిపించారు. ఇప్పుడేరా మీరు మన చేపల బిజినెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు? ప్రిన్సిపాల్ గారు అడిగితేను. నేను ఇక్కడి నుంచి ఫోన్ చేస్తే మీకు టీసీలు అక్కడ రెడీ అవుతాయి, తెలుసా? తెలుసు. అయినా చేయను. ఎందుకో తెలుసా? స్టూడెంట్స్ అంటే ప్రేమ, అభిమానం, భయం. నోరు ముయ్యండిరా. క్షమించండి సార్, ఇక మీదట ఇలాంటి పొరపాట్లు జరగకుండా మాది హామీ. ఇట్స్ ఓకే. ఇవాళ మనకు మూడిందిరా దేవుడా. ఇంటికి రెండు వేదాలు. హలో, నేను సువర్ణని మాట్లాడుతున్నాను. సువర్ణ, ప్లేస్ ఇంకా డిసైడ్ చేయలేదు. నేను డిసైడ్ చేశాను. ఎక్కడ? మా ఇంట్లోనే. అవును, రేపు మా అమ్మ నాన్న పెళ్లికి వెళ్తున్నారు. ఎన్నింటికి? తెలీదు. మరి మీ అమ్మా నాన్న వెళ్లారో లేదో నాకెలా తెలుస్తుంది? మా తలుపుకి వెల్కమ్ బోర్డు పెడతాను, అదే నీకు సిగ్నల్. ఓకే, థాంక్ యూ. ఏమే, ఇవాళ మన పెళ్లి కాదే, మనం ఇంకోళ్ళ పెళ్లి కడుతున్నాం, తొందరగా తెవులు. అబ్బబ్బబ్బా, కంగారు పెట్టకండి. రేయ్, ఇంకా వెల్కమ్ బోర్డు పెట్టలేదురా? అప్పటిదాకా రౌండ్ లేదు, పదండి పదండి. బ్యూటిఫుల్. ఇది ఉండాల్సింది ఇక్కడ కాదు, గుమ్మానికి. అదిరింది. అసలు ఇవాళ అలంకరణ అవుతుందా? అయిపోయిందండి. ఏమవుతుందో. చూడు, చుట్టుపక్కల ఎవ్వరూ చూడకుండా మెరుపు మెరుపులా వెళ్ళు. ఓకే, ఇలాగైనా సక్సెస్ అవరా. వదిలితే కదరా సక్సెస్. ఇక్కడ వెల్కమ్ బోర్డు ఉండాలేది? గుమ్మానికి పెట్టానమ్మా. అమ్మా, అమ్మా, ఒకసారి అర్జెంట్ గా మీ అమ్మని పిలు. అలాగే. మమ్మీ, మమ్మీ, డాడీ పిలుస్తున్నారు. అబ్బా, వస్తున్నానే. మీ నాన్న అయిపోయారు, ఇప్పుడు నువ్వు వచ్చావా? అమ్మా, సోనా, 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 వస్తున్నా. కాలేజీ టైం అయింది, బయలుదేరుతున్నావా? నేను వెళ్ళొస్తానన్న. హలో డాక్టర్ గారు, నమస్కారం సార్. మా అమ్మాయ కాలేజీకి వెళ్ళిపోయిందండి. సార్, థ్యాంక్ యూ సార్. ఏమండి, మా ఆవిడ హెల్త్ బాగానే ఉంటుందండి. ఆ డైటింగ్ చేయట్లేదు సార్. సార్, మీరు ఒకసారి వచ్చి చెక్ చేయాలి సార్. ఏమండి, వెళ్దామా? వస్తున్నా, ఉంటాను సార్. ఓకే సార్, పద. పద
నాకు మా అమ్మకి తేడా తెలియట్లేదు నీకు. సారీ 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 సారీ. ఈ మధ్య ఎవరిని చూసినా నిన్ను చూసినట్టే ఉంది. నాకు మా అమ్మకి తేడా తెలియదు నీకు. మా అమ్మ నిన్ను చూస్తుంటే ఎవరు గుర్తుపట్టలేనట్టుగా తన్నే. సరే ఆవిడికి బదులుగా నిన్ను క్షమాపణ కోరుకుంటున్నాగా. కుదరదు, నువ్వు తప్పు చేసావు, శిక్ష పడాల్సిందే. సరే చెప్పు. 100 సార్లు గుంజెళ్ళితే. అమ్మో నా వల్ల కాదు. అయితే ప్రోగ్రామ్ క్యాన్సిల్. పెట్టించాను ఈ చెత్త పెద్దలు నా ఫ్రెండ్ కి ఓ హిట్ కథ చెప్పారు. వాడు నా ప్యాంట్ లో బాంబు పెట్టి ఫట్మన్ పేల్చాడు. ఏంట్రా చేయి చూసుకుంటున్నావు? అదృష్టరేఖ సార్. అదృష్టరేఖ పంజాబ్ శ్మశానానికి బైపాస్ రోడ్ లో ఉంది. ఇదో ట్రాక్ ఏంటర్ యదవా. దీని విలువ మీకేం తెలుసు సార్? ఇదే రేఖ సేమ్ రామోజీరావు గారికి ఒకటి ఉంది, తర్వాత రెండోది నాకే ఉంది. ఆయన రేఖ నువ్వు ఎప్పుడు చూసావురా? ఒకసారి ఆయన చూపించాడు. ఏంట్రా చూపించింది చెప్పా. రేయ్ డబ్బులు సంపాదించడం తండ్రుల్ని ఎదిరించడంత ఈజీ కాదురా, కష్టపడండి. కూలి పని చేసేనా ఒక రూపాయి సంపాదించండి, ఆ రూపాయి చెప్పుద్ది మీరు లక్షలు ఎలా సంపాదించాలో. ఆల్ ద బెస్ట్. నువ్వు ఫ్యాన్ బట్టర్ చల్లగా ఉందిరా. అది ఒక కార్ వస్తుందిరా, అది నా మేడం. మేడం జర్మనీ బొమ్మలు, జపాన్ బొమ్మలు. మేము బొమ్మలతో ఆడుకునే వాళ్ళ కనిపిస్తున్నాం. మాతో ఆడుకోండి. రై అసలు నీకు బొమ్మలు ఎలా అమ్మాలో తెలియదురా? తెలుసుగా అమ్మరా అన్ని. అమ్ము అమ్ము అమ్ముతాను చూడరా. అరుస్తుంది, కరుస్తుంది, డాన్స్ చేస్తుంది. బాబు ఇది కుక్క బొమ్మమ్మ, పొడుగుతోక బాబు అంటుంది, గుర్తుపడుతుంది, ఏడుస్తుంది, నవ్వుతుంది. సాలేవయ్యా నువ్వేమో కోతి బొమ్మలు చూపించి కుక్క బొమ్మ కుక్క బొమ్మ అంటున్నావు, మా వాడేమో నిన్ను చూసి ఏనుగు బొమ్మ అనుకుంటున్నాడు. నన్ను ఏనుగు బొమ్మ అనుకున్నావా? లేకపోతే పీనుగు బొమ్మ అనుకుంటారా? నిన్ను తీసుకెళ్ళి ఎక్కడ మేపనో? ఒక్క బొమ్మ కొనలేదు, ఎన్ని మాట్లాడినాడో. కష్టం డబ్బు సంపాదించడం చాలా కష్టం. అబ్బాబ్బాబ్బా రెక్కలు ముక్కలు చేసుకుంటే 30 రూపాయలు సంపాదించా. అమ్మా అమ్మా ఏంటి బాబు జెర్సీ లేకదోళ్ళ గారుస్తున్నా? మెస్ ఓనర్ కూడా ఇక్కడే ఉన్నాడా? భోజనం పెట్టించు. ప్లేటే ఫుల్లే. ప్లేటే ఫుల్ గా పెడితే చాలు. క్యాష్ కొట్టించి అప్పు రాసుకోండి. ఈ మెస్ లో అప్పులు తగ్గింపు ధరలు ఉండవు బాబు. క్యాష్ డౌన్, మీల్స్ రెడీ. నానా నువ్వు మరీ ఇంత కంజూస్ అవుతావు అనుకోలేదు. కింద ఏంటివి బ్లాక్ గా ఉన్నాయి? బ్లాక్ మనీ, చెమటార్ జీతం, అందుకే బ్లాక్ గా ఉన్నాయి. నాకు స్పెషల్ ఐటమ్ వడ్డించి. ఏంటది? కోడికాళ్ళు. మేము డబ్బులు ఇచ్చాము, మాకు 2 కాలేయండి. నువ్వు ఇచ్చిన ముష్టి 30 రూపాయలకి కోడికాళ్ళు రావు బాబు, మొలక్కాళ్ళు వస్తాయి. అన్నం అక్కడ, కోడి ఇక్కడ. అయినా నా చిన్నప్పటి నుంచి చూస్తున్నాను, సండే తప్ప నాన్ వెజిటేరియన్ ఉండేవాళ్ళే కాదు. ఇప్పుడేంటి రోజు రంజాన్ పండుగ చేసుకుంటున్నారు, జీతం పెరిగిందా? జీతం పెరగలేదు బాబు, ఒక బకాసుడు బరువు తగ్గింది. తినండి తినండి, బాగా తినండి. నాకు పెట్టకుండా తింటున్నారుగా, మీకు ఎలా అరుగుతో చూస్తా. ఏం పర్వాలేదు, అరగడానికి ఆపిల్ జ్యూస్, ఆయుర్వేద మందులు కూడా రెడీగా ఉన్నాయి. నువ్వు మొలక్కడ తిన, నాకు ఇంకో కోడుక లేదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.